పోరాడితే ఇప్పుడు కూడా పెన్షన్లు ఇస్తున్నావా? త్యాగం చేశాడే కదా, స్ఫూర్తికే కదా. ఈ మూడేళ్లు ఎవరైతే పోరాడారో వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. ఎవరైతే జైలుకు పోయి వస్తారో, ఎవరైతే పోరాడారో, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా, అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళు కాపాడుకుంటా. పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేసిన యోధులు వాళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ త్యాగ ఫలితమే రేపు మనం గెలిస్తే వాళ్ళు కూడా ఇంట్లో పడుకోనుంటే మనం ఈరోజు పార్టీ కూడా ఉండేది కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొత్తం డేటా పంపేయండి. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ మళ్ళా చెప్తున్నా, ఎవ్రీ కాన్స్టిట్యూన్సీకి ఒక రాజకీయంగా ఉండే వ్యక్తి, లీగల్గా అవగాహన ఉండే వ్యక్తిని పెట్టండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి పార్లమెంట్కి ఒక మనిషిని పెట్టండి. మేము లాయర్స్ అయితే ఉందో లీగల్ సెల్ పెడతాం. ఈవన్ లీగల్ సెల్లో సమర్థులు ఒకరిద్దరు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు, ఆ బార్లో మంచి వ్యక్తి ఉంటే అతను ఎంగేజ్ చేద్దాం లిటిగేషన్ కోసం. అప్పుడే మీకు కంట్రోల్కి వస్తుంది. మనం అన్ని ఛేదించాం, ప్రజలు కూడా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఓన్లీ ఒక ప్రాబ్లమే ఈవన్ టుడే ఐఎమ్ ఫేసింగ్, దట్ ఈస్ పోలీస్ కేసులు. అందరిలో కూడా వాళ్ళల్లో కూడా భయం ఉంది, బాధ ఉంది. నిన్న చూశారు ఏమైంది, నిన్న ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు, తీసేశారు. ఇప్పుడు అతను కేసు పెట్టాడు. కేసు పెడితే అక్కడ ఎస్పీ పైన, అడిషనల్ ఎస్పీ పైన ఛార్జ్ షీట్ వేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. పోలీసులు కూడా తప్పించుకోలేరు. ఇంక జీవితంలో అక్కడ ఎస్పీ పని అయిపోయింది. వాడి జీవితాంతం ఆ కేసు ఎంటాడుతూనే ఉంటుంది. ఇంకా తప్పుడు కేసు ఆయన ప్రొఫైల్లో ఉంటుంది. ఇంకా పలానప్పుడు నువ్వు మారీ చేశావు కాబట్టి అతని ప్రమోషన్లకు కానీ ఈవెన్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ రాసి పెడతారు. ఎంపానల్మెంట్ ఉండదు. రేపు ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఉండవు. అయిపోయింది అని కథ. రేపు మనం కూడా వదిలిపెట్టాం ఇలాంటి కేసులు ఉండే వాళ్ళందరినీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా పాపం, నేను కొంతమందికి సింపతి చూపిస్తున్నా. ఈరోజు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళ పదవి కోసరం కక్కుర్తిపడి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందుకే మనం కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపిస్తే, వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే, అవసరమైతే ఒత్తిడే కాదు వాళ్ళకు కూడా కాక చూపిస్తే వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు. అది ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే మనం ఏం చేయలేం, వీళ్ళల్లో ఏం కాదు. ఈరోజు మీరు చూశారు వాళ్ళు మనల్ని కొట్టడమే కాదు, వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఈరోజు నుంచి ఇంకా పేదరపులొద్దు. ఎవరు ఇక్కడికి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వద్దండి. మీరు పోరాటంలో ముందుకుండండి, లీగల్గా అడ్వాన్స్లో ఉండండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం.